తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా గుంటూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గురజాలలో డీఎస్పీ శ్రీ హరిబాబు మీడియాతో మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు 738 క్వారెట్ల బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మేము చాలా డెడికేటెడ్ గా ఈ ఇష్యూ సంబంధించి ఇల్లీగల్లీ ట్రాన్స్పోర్ట్ లిక్కర్ గురించి చాలా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. దయచేసి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి పెళ్లి నాశనం చేసుకోవద్దు. ఇలాగే రిపీటెడ్గా మీరు ఎవరైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ అయితే మోర్ దాన్ వన్స్ ఖచ్చితంగా షీల్డ్స్ కూడా ఓపెన్ చేస్తాము. అదేవిధంగా మీకు ఎవ్రీ వీక్ పీవీసీ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి మీరు ఇలాంటి యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ జీవితాలు మీపైన ఆధారపడ్డ మీ కుటుంబం యొక్క జీవితాన్ని నాశనం చేయొద్దు. ఇంకో పాయింట్ చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ యాక్టివిటీస్ హెల్ప్ చేస్తున్నారో ఎవరైతే కిరణ నేతలు చేస్తున్నారో వాడు కానీ వాడికి వాడి ఏజెంట్గా ఈ పర్వతాలు కానీ డబ్బుల కోసం ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కాశయ్య ఈ పుట్టి కోరుకునే కాశయ్య కానీ వీళ్ళందరూ నేరస్తులు అవుతారు. అది చెప్పడం గురించే మిమ్మల్ని ముందు వాళ్ళని మేము ప్రవేశపెట్టడం జరిగింది. దయచేసి ఎవరైనా సరే ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని